అందరూ పుడతారు, అందరూ చేస్తారు. కానీ మనం ఈ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపల మనం ఏం చేసాం అన్నదే చాలా ముఖ్యం. అందుకు కలాం గారే ఆదర్శం. ఈ మాటల వెనుక ఓ స్ఫూర్తి ఉంది. సమాజానికి ఏదో సాధించాలి అనే బలమైన లక్ష్యం ఉంది. అలా ఏర్పడిందే వైజాగ్ వాలంటీర్స్ గ్రూప్. విశాఖను నిత్యం ప్రేమిస్తూ సుందర నగర స్వచ్ఛతను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరానికి ఊహించని విపత్తు తలెత్తితే మేమున్నాము అనే భరోసా ఇచ్చేలా సేవల్ని అందిస్తోంది వైజాగ్ వాలంటీర్స్ గ్రూప్. మన వైజాగ్ వాలంటీర్స్ అనే ఆర్గనైజేషన్ చాలా చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది. వైజాగ్లో ఉన్న చాలా సర్వీస్ ఆర్గనైజేషన్స్ అన్నిటిని కలిపి మనం ఒక కమ్యూనిటీగా బిల్డ్ చేయాలి. వైజాగ్కి ఉపయోగపడేలాగా, వైజాగ్కి ఉపయోగపడే విధంగా మనం సోషల్ యాక్టివిటీస్ ఏదైనా చేయాలి అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా నా ఫ్రెండ్స్, అలాగే మన దగ్గర ఇదివరకు చేసిన వాలంటీర్స్ అందరినీ కలిపి మనం ఈ ఆర్గనైజేషన్లో యాడ్ చేయడం జరిగింది. కలాం జీవిత ఆశయాల పునాదులపై సామాజిక సేవకు ఏర్పడింది వైజాగ్ వాలంటీర్స్ గ్రూప్. నేను కలాం డ్రీమ్ ల్యాబ్స్ అని ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ చేసి దాని ద్వారా సమాజానికి మంచి జరిగే పనులు మనం ఏదైనా చేయాలి, సమాజం కోసం మనం చేయాలి, మనం సమాజం కోసం ఉండాలి అని అనుకున్నాం. వైజాగ్ను కోట్లాది మంది అభిమానిస్తారు. లక్షలాది మంది తమ జీవితంలో ఒక్కసారైనా వైజాగ్ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని కోరుకుంటారు. కానీ వైజాగ్ని ప్రేమించడంతో పాటు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు విశేష కృషి చేస్తోంది వైజాగ్ వాలంటీర్స్ గ్రూప్. కరోనా కష్ట సమయంలో విశేష సేవలు అందించారు. స్థానికంగా ఉపాధి కోల్పోయిన వందలాది కుటుంబాలకు నిత్యావసరాలను అందించారు. కరోనా లాక్డౌన్ సమయంలో యావత్ దేశాన్ని కుదిపేశారు వలస కార్మికులు. లక్షలాది మంది వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వారి వారి జన్మస్థానాలకు వెళ్లారు. అలా విశాఖ మీదుగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్ వంటి ప్రాంతాలకు వెళ్లే వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచింది వైజాగ్ వాలంటీర్స్ గ్రూప్. వైజాగ్ నుంచి వెళ్లే ప్రతి బాటసారికి మేమున్నాం అనే ధైర్యాన్ని కల్పించారు, మానవత్వాన్ని చాటి చెప్పారు. లాక్డౌన్ టైము, ఫుడ్ ఐటమ్ ఏం దొరకలేదు, కిరాణా షాపులు కూడా మొత్తం క్లోజ్ ఉన్నాయి. క్లోజ్ అయితే అప్పుడు సారే మనకి ఏదో ఒకటి పెడదామంటే అప్పటికప్పుడు విశాఖ దగ్గరికి పెరిగేవి తెచ్చేసి కరోడ్రా చేసేసి కనీసము ఒక 300 మందికి పెట్టడం జరిగింది. వాళ్ళు తినే తక్కువ అయినా కానీ వాళ్ళ కన్నీళ్ళు చూసి మాకు ఎంతో బాధ అనిపించింది. చేసాం మేము, చేసినప్పుడు కూడా మాకు చేసే కష్టం కనిపించలేదండి. వాళ్ళ దగ్గర ఉండే ఆనందము, వాళ్ళు పడే బాధ కన్నీళ్ళలో కనిపించింది. ఆ కన్నీళ్ళు చూసి మాకు కూడా బాధ అనిపి కన్నీళ్ళు దిగాయి. ప్రతి ఒక్కరికి ఆపి పిలిచి ఇచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఆనందంగా యాక్సెప్ట్ చేశారు. కేవలం ఆకలి తీర్చడమే కాదు, వారి స్వస్థలాలకు చేరేంత వరకు ఆకలి తీర్చుకునేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాలను అందించారు. గ్లూకోజ్ వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్లు, అరటిపండ్లు వంటి పోషకాహారాన్ని అందించారు. అలసి సొలసిన ఎంతో మందికి ప్రథమ చికిత్సను చేయించారు. పెయిన్ కిల్లర్స్, శానిటైజర్లు వంటి అత్యవసర సామాగ్రిని అందించారు. వారి పట్ల ఎంతో ప్రేమను కనపరిచింది వైజాగ్ వాలంటీర్స్ గ్రూప్. లక్ష్యం మంచిదైతే చేయి చేయి కలుస్తుంది. చిన్నగా ప్రారంభమైన వీరి సేవలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒక్కొక్కరుగా వీరి బాటలు నడిచేందుకు సిద్ధపడ్డారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా వీరి బాటలో నడిచారు. ఏకంగా చిన్న సైన్యమే ఏర్పడింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వీరి సేవల్ని అందించారు. అడిగిన వారికి, అడగని వారికి పిలిచి మరీ ఆహారాన్ని అందించారు. ఈ వైజాగ్ వాలంటీర్స్ సహాయం చాలా గొప్పది. అంటే పెద్దవాళ్ళు అందరూ సహాయం చేయాలని ఒక వాళ్ళ ఆలోచన బాగుంది. వైజాగ్ వాలంటీర్స్ బోర్డును చూసి నాకు అక్కడికి వెళ్ళి సహాయం చేయాలని నాకు అనిపించింది. ప్రజలు వాళ్ళ ఇళ్ళకి సుఖంగా మంచిగా చేరుకున్నారండి. సైకిల్ పైన వెళ్ళే వాళ్ళకి కానీ వాళ్ళని ఆపేసి లారీల పైన ఎక్కించామండి. వాళ్ళని వాళ్ళ ఊరికి పంపించాము. ఓ పక్క కరోనా విలయతాండవం చేస్తుండగానే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఉపద్రవం వైజాగ్ పై విరుచుకుపడింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది ప్రాణాలు గుప్పిట పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. గ్యాస్ లీక్ ప్రమాదం జరిగినప్పుడు
టెక్నాలజీని ఉపయోగించారు వైజాగ్ వాలంటీర్స్ గ్రూప్. చాలా సిస్టమేటిక్గా పనిచేశారు. దీనంతటికి బ్యాక్ అండ్ టీమ్ ఎంతో పక్కా ప్రణాళికను వేసుకొని ఓ ఐటీ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారో అదే స్థాయిలో సేవా కార్యక్రమాలను చేశారు. ఎంతో మంది ప్రాణాలకు రక్షణ కల్పించడంలో తన వంతు సాయం చేసింది వైజాగ్. వైజాగ్కి ఏమైనా చేయాలి, ఒక మంచి పని చేయాలి అనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్ వైజాగ్ వాలంటీర్స్ అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన ఒక మంచి పని. గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ కల్లాడ మనం వాట్సాప్లో చూస్తున్నప్పుడే మనకి ఎంత బాధగా ఉంటే అక్కడ ఉండి వాళ్ళకి హెల్ప్ చేసి ఈ వాలంటీర్స్ అనే పదానికే ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు. ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు యూ వైజాగ్ వాలంటీర్. సేవ అంటే ఏదో ఆషామాషిగా చేయడం కాదు, పక్కా ప్లానింగ్. ఎంత మందికి ఆహారం కావాలి, వాటిని ఎక్కడ ఎప్పుడు ఎలా తయారు చేయించాలి, వాటిని ఏ విధంగా కావాల్సిన ప్రదేశానికి తరలించాలి అనే అంశాల పట్ల పక్కాగా ప్లానింగ్ రచించారు ఈ టీం సభ్యులు. గ్యాస్ లీక్ అయినప్పటికీ ఇనిషియల్గా ఎవరికి తెలియదు ఏం చేయాలో. ఒక వాలంటీర్ మాదే కెమికల్ ఇంజనీర్, సో తన సలహా తీసుకొని ఆ గ్యాస్కి ఏంటి యాంటీడోట్లా వర్క్ అవుతుంది, సో ఆ యాంటీడోట్ని తీసి దానికి ఒక పోస్టర్లా మేము ఆ ఐటమ్స్ని ప్రొవైడ్ చేసి ఆ పోస్టర్ని మేము సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం. చేసే వర్క్ అంతా సిస్టమేటిక్గా ఉండాలి, ఒక ఆర్డర్లో ఉండాలి. కన్ఫ్యూజన్ అన్నది ఉండకూడదు వాలంటీర్స్ మధ్య. ఒక ఐటమ్ ఏ ప్లేస్లో ఉంది, కిచెన్లో రెడీ అయిందా, అక్కడి నుంచి ఏ ప్లేస్కి తీసుకెళ్ళాలి, అదంతా కోఆర్డినేట్ చేసేది వైజాగ్ వాలంటీర్స్ ది బ్యాక్ అండ్ టీమ్. డ్యూరింగ్ గ్యాస్ లీక్ టైంలో ఈ ప్రాసెస్ని మేము అప్లై చేసి స్టాక్ని కంప్లీట్గా మూవ్ చేసి వాటర్ అయినా ఫ్రూట్స్ అయినా ఫుడ్ అయినా ఏ ప్లేస్లో ఎక్కడ కావాలి, మా క్వైరీస్ అన్నీ వాట్సాప్ గ్రూప్స్లో వచ్చేది, సో ఆ ప్లేస్కి మేము కోఆర్డినేట్ చేసి పంపించేవాళ్ళం. వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ కార్యక్రమాల్లోనూ వైజాగ్ వాలంటీర్స్ ముందున్నారు. కరోనా సమయంలో సాయం చేయడానికి భయపడి ఎవరు ముందుకు రాని సమయంలో మేమున్నామంటూ సేవలోనూ తెగువను చూపించారు. మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే అది 100% కూడాని ఆ పూర్ పీపుల్కి వెళ్తుంది అనే నమ్మకం ఆ వైజాగ్ వాలంటీర్స్ ఇచ్చారు. ఈ వివిధ ప్రాంతాల్లోని బ్లాక్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి మన గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక ట్రైన్లు నడిపారు. నడిపిన టైంలోని ఒక్క గోదావరి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా రోజుకి నియర్లీ 1200 మంది వచ్చేవారు. ఈ గోదావరిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఏంటని చెప్పి మేము ప్లాన్ చేసుకొని ఆ సతీష్ గారిని అడిగాం. ప్రతి బోగికి ఫస్ట్లోని 5 మెంబర్స్ని టెస్ట్ చేసేవాళ్ళము, అంటే స్వాబ్ కలెక్షన్ చేసేవారన్నమాట. తర్వాత దాన్ని 2కి తగ్గించారు, ఒక ఇద్దరిని స్వాబ్ కలెక్ట్ చేయించాలి అని చెప్తే వాళ్ళు ఒక 1 నెల రోజుల పాటు గోదావరిని హ్యాండిల్ చేశారు. మార్నింగ్ 5 o'clock అక్కడికి వచ్చేయడము, 6 కల్లాని అందరినీ ఇంకో ట్రైన్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టుకొని చక్కగా డీటెయిల్స్ అన్నీ రాసేసుకోవడం, ఇద్దరిని కానీ 5 అంటే 5 కూడా స్వాబ్ కలెక్షన్ సెంటర్ దగ్గర దించేయడం, తర్వాత వీళ్ళందరినీ కూడా లైన్లో పంపించేయడం. ఇది ఎక్సలెంట్ వర్క్ అనమాట. ఎవరు కూడాని రోజు కూడాని ఒక 25 మంది వాలంటీర్స్ వచ్చేయడము, వర్క్ చేయడం అంటే 30 రోజుల పాటు వర్క్ చేయడం అంటే చాలా రియల్లీ గ్రేట్. మెయిన్ వాళ్ళ సర్వీసెస్ని మా యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగానే వినియోగించుకుందని చెప్పాలి. కేవలం విశాఖ నగరానికే వారి సేవల్ని పరిమితం చేయలేదు వైజాగ్ వాలంటీర్స్ టీం. కనీస సౌకర్యాలు లేక, కరోనా ప్రభావంపై సరైన అవగాహన లేక విశాఖ గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని తెలుసుకున్నారు. అరకు సమీప గిరిజన గ్రామాలకు వెళ్ళింది వైజాగ్ వాలంటీర్స్ టీం. పూర్తిగా ఉపాధి కోల్పోయిన గిరిపుత్రులకు నిత్యావసరాలను అందించారు. వాగులు వంకలు దాటుకుంటూ కొండ ప్రాంత ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించేందుకు విశేష కృషి చేశారు. ట్రైబ్స్కి ఒక్కసారి వాళ్ళకి వీక్లో ఉండేదే ఒకే ఒక్కసారి వాళ్ళకి బజార్ అనేది జరుగుతుంది. ఆ ఒక్కసారి వచ్చి కొనుక్కొని వీక్ అంతా వాళ్ళు ఉండాలి. అలాంటిది వాళ్ళకి ఆ వీక్కి రావడానికి కూడా ఛాన్స్ ఉండేది కాదు. అలాంటి పీటీజీ విలేజెస్కి వెళ్ళి వీళ్ళు గ్రోసరీస్ పంచారు. వైజాగ్ వాలంటీర్స్ గ్రూప్ కేవలం సహాయక కార్యక్రమాలకే పరిమితం కాలేదు, గొప్పగా ఆలోచించింది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా బారిన పడిన అనేక మంది ప్రాణాలను కాపాడారు. ప్లాస్మా దానం చేయండి, ప్రాణాలను కాపాడండి అంటూ గొప్ప నినాదాన్ని ప్రచారం చేశారు. ప్లాస్మాని కూడా అమ్ముకునే ప్రయత్నాలు జరిగిన వేళ నిజాయితీగా అవసరమైన వారికి పక్కా ప్లానింగ్తో ఉచితంగా ప్లాస్మాని అందించారు వైజాగ్ వాలంటీర్స్ గ్రూప్ సభ్యులు. కరోనా పరీక్షలు ఎక్కడ ఎలా చేయించుకోవాలో తెలియని ఎంతో మందికి దగ్గరుండి మరీ పరీక్షలు చేయించారు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ అంశంలో అన్నీ తానే చూసుకున్నారు ఎయిర్ ఫోర్స్లో విధులు నిర్వహిస్తోన్న జగదీష్.
ఈరోజు వైజాగ్లో ఉన్న చాలామంది డాక్టర్స్ కానీ అలాగే ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేయవలసిన చేయగలిగేంత సహకారాన్ని అందరూ కూడా నాకు అందించారు ఆ విధంగా అందరు చేసిన హెల్ప్ కూడా నేను మరువలేనిది ప్రతి ఒక్కరికి వాలంటీర్కి అలాగే బ్యాక్గ్రౌండ్లో ఉండి నాకు సపోర్ట్ చేసిన అందరికీ పెద్దలకి కూడా నా కృతజ్ఞత వైజాగ్ వాలంటీర్స్ లక్ష్యం ఈరోజు మనం చేసిన ఇది జస్ట్ స్టార్టింగేనండి మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్గా మనం డెవలప్ చేసి సో వైజాగ్కి ఉపయోగపడేలాగా వైజాగ్కి ఏ అవసరం వచ్చినా మేము ఉన్నాం అని చెప్పగలిగే మనుషులుగా ఉండామన్నది మా లక్ష్యం అండి మంచి లక్ష్యం ఉన్నతాశయంతో ఏదైనా మంచి చేయాలని ప్రారంభిస్తే మంచి మనుషులందరూ ఏకమైతే సమాజానికి మంచి ఏ విధంగా జరుగుతుందో అని చెప్పడానికి గొప్ప ఉదాహరణే వైజాగ్ వాలంటీర్స్ గ్రూప్ ఎన్నో గొప్ప హృదయాలు చేయి చేయి కలిపి విపత్తు వేళ వైజాగ్ను పరిరక్షించే బాధ్యత తీసుకున్నారు ఎన్నో లక్షల మంది ప్రేమను పొందింది వైజాగ్ వాలంటీర్స్ గ్రూప్.